హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీనియస్ వరల్డ్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో, ఐ విల్ బి కమింగ్ విత్ అ గుడ్ కంటెంట్ రెగ్యులర్లీ. ఐ హ్యావ్ కమ్ హియర్ టుడే విత్ అ గుడ్ కంటెంట్. కమింగ్ టు టుడేస్ టాపిక్, టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ థింగ్స్ యూస్డ్ ఇన్ ఆర్ కిచెన్, సమ్ ఫ్రేజెస్ అండ్ ఫ్యూ సెంటెన్సెస్ యూస్డ్ ఇన్ ఆర్ కిచెన్. మనం మన కిచెన్లో వాడే పాత్రలు కానీ సామాన్లు కానీ ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. లెట్స్ సీ సమ్ కుక్వేర్. థింగ్స్ యూస్డ్ ఇన్ అవర్ కిచెన్ ఆర్ కాల్డ్ కిచెన్ వేర్ ఆర్ కిచెన్ యుటెన్సిల్స్ ఆర్ కుక్వేర్. మనం మన వంటగదిలో వాడే పాత్రల్ని కానీ సామాన్లు కానీ మనం కిచెన్ వేర్ అని కానీ, కిచెన్ యుటెన్సిల్స్ అని కానీ, కుక్వేర్ అని కానీ అంటాం. సో షాల్ వి సీ ఫ్యూ కిచెన్ వేర్. చాపింగ్ బోర్డ్ ఆర్ కటింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్ ఆర్ కటింగ్ బోర్డ్. బౌల్. బౌల్ ఇట్స్ బౌల్. బౌల్ కాదు, ఇట్స్ బౌల్. పీలర్ ఇట్స్ పీలర్. బ్లెండర్ ఇట్స్ బ్లెండర్. కొలాండర్ ఇట్స్ కొలాండర్. గ్రేటర్ ఇట్స్ గ్రేటర్. మెజరింగ్ స్పూన్స్ ఇట్స్ మెజరింగ్ స్పూన్స్. రెఫ్రిజిరేటర్ ఇట్స్ రెఫ్రిజిరేటర్. స్పాట్యులా ఇట్స్ స్పాట్యులా. రోలింగ్ పిన్ ఇట్స్ రోలింగ్ పిన్. విస్క్ ఇట్స్ విస్క్. లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్ యూస్డ్ ఇన్ కిచెన్. సిట్ డౌన్ అండ్ ఈట్. సిట్ డౌన్ అండ్ ఈట్. కూర్చొని తిను. హెల్ప్ మీ టు సెట్ ద టేబుల్. హెల్ప్ మీ టు సెట్ ద టేబుల్. టేబుల్ని సర్దడానికి నాకు సహాయం చేయి. డోంట్ హోల్డ్ ద రెఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్. డోంట్ హోల్డ్ ద రెఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్. ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి పెట్టకు. క్లోజ్ ద రెఫ్రిజిరేటర్ డోర్. క్లోజ్ ద రెఫ్రిజిరేటర్ డోర్. ఫ్రిడ్జ్ డోర్ని క్లోజ్ చెయ్యి. పాత్రలని కడుగు లేదా పాత్రలని తోమేయి అని చెప్పడానికి వాష్ ద వెజల్స్ అని సింపుల్గా చెప్పొచ్చు, లేదా డూ ద డిషెస్ అని బెటర్ ఇంగ్లీష్లో చెప్పొచ్చు. వాష్ ద వెజల్స్ అని సింపుల్గా, డూ ద డిషెస్ అని బెటర్గా చెప్పొచ్చు. ఈ సప్పర్ రెడీ. ఈ సప్పర్ రెడీ. సప్పర్ అంటే కొంతమంది అర్లీ డిన్నర్ చేస్తారు కదా లైట్గా, దాన్ని సప్పర్ అంటారు. సప్పర్ రెడీ అయ్యిందా అని అడగడం ఇక్కడ. లెట్ సీ సమ్ ఫ్రేజెస్ వి యూజ్ ఇన్ ఆర్ కిచెన్. బాయిల్ అవే. బాయిల్ అవే ఇట్ కాజెస్ లిక్విడ్ టు ఎవాపరేట్ కంప్లీట్లీ బై బాయిలింగ్. ఇట్ కాజెస్ లిక్విడ్ టు ఎవాపరేట్ కంప్లీట్లీ బై బాయిలింగ్. ఏదైనా లిక్విడ్ని ఉడికించి ఆవిరిగా మారింది అని చెప్పడానికి బాయిల్ అవే అనే ఫ్రేజ్ని వాడతాము. లెట్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్రేజ్ బాయిల్ అవే. ద సూప్ ఇస్ ఆల్మోస్ట్ బాయిల్డ్ అవే. ద సూప్ ఇస్ ఆల్మోస్ట్ బాయిల్డ్ అవే. సూప్ ఉడికి ఆవిరైపోయింది. బోల్ట్ డౌన్ ఈట్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వెరీ క్విక్లీ. బోల్ట్ డౌన్ ఈట్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వెరీ క్విక్లీ. ఎక్కువ ఫుడ్ని తక్కువ టైంలో కానీ త్వరగా తినేయడాన్ని కానీ బోల్ట్ డౌన్ అనే ఫ్రేజ్తో చెప్తాము. లెట్ సీ అన్ ఎగ్జాంపుల్. హీ బోల్ట్ డౌన్ హిస్ లంచ్ అండ్ రష్డ్ బ్యాక్ టు ప్లే. హీ బోల్ట్ డౌన్ హిస్ లంచ్ అండ్ రష్డ్ బ్యాక్ టు ప్లే. అంటే అతను త్వరగా భోజనం చేసేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈట్ అప్ టు ఈట్ ఎవ్రీథింగ్. ఈట్ అప్ టు ఈట్ ఎవ్రీథింగ్.
ఉన్నదాన్ని మొత్తం తినేయడాన్ని ఈటప్ అనే ఫ్రేజ్తో చెప్తాము. షీ ఎట్ ద హోల్ ప్లేట్. షీ ఎట్ ద హోల్ ప్లేట్. ప్లేట్లో ఉన్నదంతా తినేసింది. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీనియస్ వరల్డ్. వార్మప్. వార్మప్ టు హిట్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ కుక్డ్. వార్మప్ టు హిట్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ కుక్డ్. ఆల్రెడీ వండి ఉన్న ఫుడ్ని వేడి చేయడాన్ని వార్మప్ అనే ఫ్రేజ్తో చెప్తారు. కుడ్ యూ వార్మప్ ద కర్రీ ఫర్ మీ. కుడ్ యూ వార్మప్ ద కర్రీ ఫర్ మీ. నా కోసం నువ్వు కూర వేడి చేయగలవా. విప్ అప్. విప్ అప్ టు కుక్ ద ఫుడ్ క్విక్లీ. విప్ అప్ టు కుక్ ద ఫుడ్ క్విక్లీ. ఏదైనా ఫుడ్ని త్వరగా వండడాన్ని విప్ అప్ అనే ఫ్రేజ్తో చెప్తారు. ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ లేట్ సో ఐ విప్డ్ అప్ మై బ్రేక్ఫాస్ట్ విత్ అన్ ఆమ్లెట్. ఐ వోక్ అప్ లేట్ సో ఐ విప్డ్ అప్ మై బ్రేక్ఫాస్ట్ విత్ అన్ ఆమ్లెట్. నేను లేట్గా లేచాను కాబట్టి త్వరగా ఆమ్లెట్ కుక్ చేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Congratulations on learning this new things. For more content, do like, share and subscribe to our YouTube channel Genius World. Thank you.